హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 40,000 ఉద్యోగాలకు త్వర నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. ఇందులో పోస్టుల వివరాలు ఏంటంటే, వార్డు సచివాలయము, గ్రామ సచివాలయం అనే రెండు కేటగిరీస్ వైజ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. వార్డు సచివాలయంలో ఒక విధంగా ఉంటుంది, గ్రామ సచివాలయంలో ఒక విధంగా ఉంటుంది. అవి ఏ పోస్టులు అనేది విద్యార్హత ఏంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. వార్డు కార్యదర్శి సాధారణ పరిపాలన, డిగ్రీ ఎంఈసీ ఎంఎల్ సర్టిఫికేట్, కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి. సాధారణ పరిపాలన, ఫిర్యాదు సమస్యలు పరిష్కారాలు అనేది వీళ్ళు విధులు అనేది చేయడం జరుగుతుంది. వార్డు మౌలిక వసతులు కార్యదర్శి, దీనికి బీఈ లేదా బీటెక్ సివిల్ చేసి ఉండాలి, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లాంటిది అనమాట. వార్డు శానిటరీ కార్యదర్శి, సైన్స్లో గ్రాడ్యుయేషన్ లేదా పర్యావరణంలో ఇంజనీరింగ్ ఎంఈసీ ఆఫీస్ సర్టిఫికెట్లో ఉండాలి. వ్యవహార నిర్వహణ పశు సంక్షేమ డిపార్ట్మెంట్ అనమాట. అంటే దీంట్లో ఒక్కొక్క వార్డుకి, అంటే వార్డు అంటే వార్డుకి ఈ డిపార్ట్మెంట్ అని వస్తాయి, గ్రామ కార్యదర్శికి ఇన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి. రెండింటికి సేమ్ ఉంటుంది, కాకపోతే వార్డుకి ఎక్కువ పోస్టులు ఉండడం జరుగుతుంది, గ్రామాలకు తక్కువ పోస్టులు ఉండడం జరుగుతుంది. వార్డు విద్యా కార్యదర్శి డిగ్రీ బీఈడి లేదా ఎంఈడి చేసి ఎడ్యుకేషన్ అభ్యర్థు, అంటే ఎంఈడి బీఈడి మున్సిపల్ విద్యా అమ్మఒడి ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివన్నీ చూడడానికి. వార్డు ప్లానింగ్ కార్యదర్శి బీ లేదా బీటెక్ లేదా ప్లానింగ్ డిగ్రీ హార్టికల్చర్ చేసి ఉండాలి. అర్బన్ ప్లానింగ్, అర్బన్ హౌసింగ్, పర్యావరణ పరిరక్షణ, అంటే వీళ్ళ విధులు అన్నమాట. వార్డు రెవెన్యూ కార్యదర్శి డిగ్రీలో ఎంఎస్ ఆఫీసు సర్టిఫికెట్, సర్వే, డిప్లొమా చేసి ఉండాలి. ఇంకా వార్డు మహిళా కార్యదర్శి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇవి చేసి ఉండాలన్నమాట. వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సోషల్ వర్కర్ డిగ్రీ, ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సమస్యల పరిష్కారం, యువతకు ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్ తదితరులు ఈ డిపార్ట్మెంట్ కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులు రిలీజ్ అవ్వగానే ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్లో దొరుకుతుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.